ప్రకాశం జిల్లా కంభంలో ప్రియుడు మోసం చేశాడంటూ ప్రియురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. తనను పెళ్లి చేసుకోవాలంటూ తహసీల్దార్ కార్యాలయం దగ్గర ధర్నాకు దిగింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా కంభంలో జరిగింది. తనకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతానని ఆమె వాపోయింది. ఇంటికొచ్చి మా అమ్మను మా తమ్ముని అడిగిండు. అడిగి నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. ఈ అమ్మాయికి ఇంతకుముందు పెళ్లి జరిగింది, డైవర్స్ అయిందని నాకు తెలుసు. అయినా కానీ నేను పెళ్లి చేసుకుంటా, కాకపోతే మా చెల్లెలు పెళ్లి కాలేదు. ఇంట్లో మా చెల్లెలు పెళ్లి అయినాక నేను ఈ అమ్మాయిని అయితే మోసం చేయను, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ప్రతిరోజు నా అమ్మాయి ఇంటి దగ్గరికి వచ్చాడు సార్. వచ్చి నన్ను ఎక్కడికి బయటికి పోనివ్వడు, నా చుట్టాలతో ఎవరితో మాట్లాడనివ్వడు, అతనికి నచ్చిన వాళ్ళతోనే మాట్లాడని ఇస్తాడు. ప్రతిరోజు మా ఇంటి దగ్గరకు వస్తున్నాడు, నన్ను గోవా తీసుకెళ్ళిండు. మా అమ్మను, నన్ను, మా అక్కను, అక్క కూతుర్ని అందరిని 5 మందిని గోవా తీసుకెళ్ళిండు. అక్కడ నన్ను శారీరకంగా వాడుకున్నాడు. మళ్ళా హుబ్లీ తీసుకెళ్ళిండు, అక్కడ నన్ను అంతా తిప్పిండు, అక్కడ నన్ను శారీరకంగా వాడుకున్నాడు. ఇక్కడికి వచ్చినాక ప్రతిరోజు నేను వాళ్ళ ఇంటి దగ్గరికి పిలిపిస్తాడు ఉదయాన్నే. ప్రతిరోజు నేను తన వాళ్ళ కొత్త ఇంటి దగ్గర గౌతమి కాలేజ్ దగ్గర కొత్త ఇల్లు కడుతున్నాడు. ప్రతిరోజు 8 గంటలకు నేను అతని దగ్గర చెప్పి అక్కడ నన్ను శారీరకంగా వాడుకునేవాడు. వెళ్ళకపోతే నువ్వు నీ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి, నేను చూపిస్తాను, నిన్ను నేను పెళ్లి చేసుకుంటున్నా కదా, నువ్వు ఎందుకు నన్ను నేను పిలుస్తే రావు అని చెప్పి నన్ను బలవంతంగా అక్కడికి పిలిపించుకునేవాడు ప్రతిరోజు. ఇప్పుడు మాత్రము వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. చేసుకున్నాక నేను దర్శన వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడని తెలిసినాక నేను అతన్నే ఫోన్ చేసి అడిగాను, నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకున్నావు, మరి నా పరిస్థితి ఏంది అంటే నా దగ్గర ఫోన్లో కానీ అరగంట సేపు మాట్లాడింది. మా అమ్మ మా నాన్న నిన్ను చేసుకుంటే చనిపోతా అంటుండ్రు, పురుగుల మందు తాగి చనిపోతా అంటుండ్రు, నేను వాళ్ళ కోసం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, నిన్ను మాత్రం చనిపోయేంత వరకు నేను చూసుకుంటా, నిన్నైతే నేను మోసం చేయను, నిన్ను చూసుకుంటాను, నిన్ను ఎక్కడ నాకు నచ్చినట్టు నువ్వు ఉండు, నిన్ను ఎక్కడ నెల్లు తీసి పెడతాను, నిన్ను చూసుకుంటానని చెప్పి అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సార్. చేసుకున్నాక నేను ఆడికి చెప్పిన నేను కంప్లైంట్ ఇస్తాను, నన్ను శారీరకంగా మరి అని అంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. తర్వాత ఫస్ట్ వాళ్ళ అమ్మ నాన్న చూసిన అమ్మాయిని తాళి కడతాడంట, తర్వాత నన్ను పెళ్లి చేసి నాకు నీ తాళి కడత నేను ఉంపుడు గద్దలాగా ఎక్కడన్నా పెడతాను అని చెప్పింది సార్. నేను దాన్ని కొనుక్కోలే, నేను ఎంఆర్ఓ దగ్గర కంప్లైంట్ ఇచ్చిన, ఎస్ఐ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చిన, అతని మీద కేసు ఫైల్ చేసిండు. అతనే అన్నాడు ఫస్ట్ నేను అతన్ని అరెస్ట్ చేయమని చెప్పలేదు, అతని మీద నేను కంప్లైంట్ ఇస్తున్నా. ఎందుకు కంప్లైంట్ ఇచ్చిన అంటే నన్ను మోసం చేసిండు, నన్ను శారీరకంగా వాడుకున్నాడు, నన్ను పెళ్లి చేసుకుంటాడని నేను అతని మీద కంప్లైంట్ ఇచ్చిన. అతన్ని ఎస్ఐ గారు ఏమన్నారు, నీది ఫస్ట్ భర్త దగ్గర నుంచి డైవర్స్ పేపర్ లేదమ్మా, అతను అతన్ని మేము అడిగితే వేరే వాడిని భార్యను నేను ఎలా పెళ్లి చేసుకోవాలి అని అడిగిండమ్మా అని అన్నాడు. నేను అప్పుడు ఎస్ఐ కడతాను, మరి వేరే వాడిని భార్యను వాడుకున్నప్పుడు తెలియదా అతనికి నేను వేరే వాడిని భార్యను అని, ప్రతిరోజు నన్ను శారీరకంగా వాడుకున్నాడు అని అంటే నువ్వు ఆ డైవర్స్ పేపర్ తీసుకురమ్మా, నీకు న్యాయం జరుగుతుంది అన్నాడు. నేను పోయిన ఆగస్టు 26కు నాకు 27కు నాది డైవర్స్ పేపర్ వచ్చింది, ఎస్ఐ గారికి ఇచ్చిన, అతని మీద కేసు ఫైల్ చేసిండు. అతనే అన్నాడు ఫస్ట్ నేను దాన్ని అరెస్ట్ చేయమని చెప్పలేదు, అతని మీద నేను కంప్లైంట్ ఇస్తున్నా. ఎందుకు కంప్లైంట్ ఇచ్చిన అంటే నన్ను మోసం చేసిండు, నన్ను శారీరకంగా వాడుకున్నాడు, నన్ను పెళ్లి చేసుకుంటాడని నేను అతని మీద కంప్లైంట్ ఇచ్చిన. అతన్ని ఎస్ఐ గారు ఏమన్నారు, నీది ఫస్ట్ భర్త దగ్గర నుంచి డైవర్స్ పేపర్ లేదమ్మా, అతను అతన్ని మేము అడిగితే వేరే వాడిని భార్యను నేను ఎలా పెళ్లి చేసుకోవాలి అని అడిగిండమ్మా అని అన్నాడు. నేను అప్పుడు ఎస్ఐ కడతాను, మరి వేరే వాడిని భార్యను వాడుకున్నప్పుడు తెలియదా అతనికి నేను వేరే వాడిని భార్యను అని, ప్రతిరోజు నన్ను శారీరకంగా వాడుకున్నాడు అని అంటే నువ్వు ఆ డైవర్స్ పేపర్ తీసుకురమ్మా, నీకు న్యాయం జరుగుతుంది అన్నాడు. నేను పోయిన ఆగస్టు 26కు నాకు 27కు నాది డైవర్స్ పేపర్ వచ్చింది, ఎస్ఐ గారికి తెలుసు నాది 27కు డైవర్స్ పేపర్ వస్తుంది అని. ఎస్ఐ 26వ తారీఖున అతను అరెస్ట్ పెట్టిండు. అతను అరెస్ట్ పెట్టింది కానీ నాకు తెలియదు, అతను జైల్లో ఉండాలని నా కోరిక కాదు సార్, నాకు న్యాయం కావాలి, నాకు పెళ్లి కావాలని అడిగిన. అరెస్ట్ అయ్యిండు, ఇప్పుడు బయటకు వచ్చిండు, బెయిల్ మీద బయటకు వచ్చిండు, మళ్ళీ అదే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నిన్న కాక మొన్న దర్శి వెళ్ళి మాట్లాడుకొని పెళ్లి చేసుకునేదానికి రెడీ అయ్యిండు సార్, సిద్ధపడిండు. నాకైతే న్యాయం ఎటువంటి న్యాయం జరగల, నేను జిల్లా ఎస్పీ దగ్గరికి కానీ వెళ్ళా. ఎస్పీ దగ్గరికి వెళ్ళి అతని పెళ్లి 7/8 ఆగస్టు 7/8 పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్నారని తెలిసి ఎల్ఎస్పీ గారి దగ్గర చెప్తే అక్కడ పెళ్లి క్యాన్సిల్ చేసిండ్రు. వాళ్ళు చేసిండ్రు కానీ ఇటు ఖమ్మం పోలీస్ స్టేషన్లో నాకు ఎటువంటి న్యాయం జరగలేదు ఎస్ఐ గారి నుంచి. పెద్ద మనుషులు ఇప్పుడు నేను బయటికి వెళ్తే నువ్వేందమ్మా 10 లక్షలు అడిగినవంటనే, 20 లక్షలు అడిగినవంటనే, 30 లక్షలు అడిగినవంటనే డబ్బు కోసం అతన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నావంటనే. నేను ఇంతవరకు ఎవరి దగ్గర కానీ డబ్బులు అడగలేదు సార్, నాకు పెళ్లి కావాలి, నేను అన్యాయంగా విన్నా. ఇప్పుడు ప్రతి మొగోడు నేను 100 రూపాయలు ఇస్తే నా దగ్గర పడుకో, 200 ఇస్తే నా దగ్గర పడుకో అంటాడు, రేపు నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు. ఇతనైతే శారీరకంగా వాడుకున్నాడు, వాళ్ళ ఇంట్లో అందరికీ తెలుసు సార్ అతను నాతో ఉన్నది. ప్రతిరోజు వెళ్తున్నా నేను, చూసిన వాళ్ళు చెప్పరా అతను ఫోన్లో దాన్ని నా ఫొటోస్ అన్నీ ఉన్నాయి, అతను పర్సులో కానీ నా ఫోటో పెట్టుకొని ఉంటే వాళ్ళ అమ్మలు చూసి గొడవ పెట్టుకున్నారని అతనే చెప్పిండు నాకు. నాకైతే తెలియదు కదా, అతను చెప్తేనే కదా నాకు తెలిసింది. ఇప్పుడైతే వాళ్ళ అమ్మ నాన్న కోసం నేను పెళ్లి చేసుకుంటున్నాను, నిన్ను వదలను, నేను ఉంపుడు గద్దగా ఉంచుకుంటా అంటున్నాడు.
నేనైతే దానికి ఒప్పుకోను సార్, నాకు న్యాయం జరుగుతా నాకు పెళ్లి కావాలి. అతను కోర్టులకు తిరగాలని లేదు, నాకు పోలీస్ స్టేషన్లో ఉండాలని లేదు, జైల్లో ఉండాలని లేదు, నాకైతే పెళ్లి కావాలి. చేసుకుంటే అతన్ని పెళ్లి చేసుకుంటా, లేకపోతే ఇక్కడే చనిపోతా.